त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नुतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनेवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 8వ తేదీ ఆదివారం. మనం ఇప్పుడు జూలై 8వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రోజులు గోచార ఫలితాలు చూసేటప్పుడు ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది తెలుసుకోవాలి. రవి మిథునంలో ఉన్నారు, అలాగే బుధరాహులు ఇద్దరు కర్కాటకంలో ఉన్నారు, శుక్రుడు సింహంలో ఉన్నారు, గురువు తులలో ఉన్నారు, అలాగే శని ధనస్సులో, మరి కుజుడు కేతువు మకరంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. మరి ఈ 12 రాశులకి కూడా మహర్షి చెప్పిన వాక్యాలను కనుక అమలు చేస్తే ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు శోధన చేద్దాం. దీనికి ముందుగా సహజంగా ఈ వారంలో సిజేరియన్ ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళు అడుగుతూ ఉంటారు, అయ్యా మరి ఈ వారంలో సిజేరియన్ ఆపరేషన్ చేసుకోవాలి, సమయం ఎప్పుడు అనుకూలంగా ఉంది, ఏ రోజు అనుకూలంగా ఉందని. ఈ వారంలో మరి గ్రహచారం బాగా శోధిస్తే కొంతవరకు కన్యాలకు సమయం అనుకూలంగా ఉందండి. అంటే పుట్టబోయేవాడి యొక్క జాతకం వివరాలు కూడా చూసుకుంటే మనం ముహూర్తాలు నిర్ణయం చేస్తాం కదా. 11 గంటల దగ్గర నుంచి పగలు 11:30 వరకు కూడా కన్యాలగ్నం ఖచ్చితంగా ఉంటుంది. ఏ ప్రాంతం వాళ్ళకైనా సరే ఆ సమయంలో సిజేరియన్ ఆపరేషన్ చేస్తే ఆ సమయంలో మరి పుట్టే వాళ్ళకి ఇక్కడ గోచార ప్రభావం చేత ఈ గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ రాత్రి సమయాన్ని కనుక పరిధిలో తీసుకునేటువంటి ఆలోచన కనుక ఉంటే రాత్రిపూట మరి కుంభలగ్నం సమయం అనుకూలంగా ఉంది. ఈ కుంభలగ్నం రాత్రిపూట సుమారుగా 9:30 దగ్గర నుంచి 10:30 వరకు ఉంటుంది. ఈ రెండింటినీ కూడా బేరేజ్ చేసుకుని వీటి ఆధారంగా మరి రాబోయే వారం రోజుల్లోనూ కూడా ఈ డెలివరీకి సంబంధించి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అవ్వడానికి గ్రహచారం అనుకూలంగా ఉంటుంది. మరి ఇంకా ఈ 12 రాశుల యొక్క గోచర ఫలితాల్లో మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి రాబోయే వారం రోజుల్లోనూ కూడా బుధ గురు శుక్ర సంచారం చాలా మటుకు అనుకూలంగా ఉందని చెప్పాలి. ఈ బుధ గురు శుక్రుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇట్లాంటి వాటి మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు బాగా చేసి ముందుకు వెళ్ళే లక్షణాలు ఉంటాయి. తద్వారా మంచి జీవనం, మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంగా కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నింటిలోనూ కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారాలు కూడా ఈ వారంలో చాలా చక్కటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే యోగం ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉంటుంది. ఈ రాబోయే వారం రోజుల్లో ఏదైనా ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలు, బాగా అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు తీసుకోవాలని కోరిక ఉంటే కనుక ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ దుర్గా సప్తశిలోకి కనుక పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని పనులు కూడా మనకి తేలిగ్ అవుతాయనేటువంటి ధీమాతో ఉంటారు, కానీ ఈ వారం అంతా కూడా ప్రతి పనిలోనూ కూడా శ్రమ ఎక్కువతో ఉంది. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు కూడా అనుకూలం చాలా తక్కువగా ఉంటుంది.
ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి ఈ వారంలో మంచి సలహాలు, సూచనలు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ప్రతి పని కూడా స్వయంగా చూసుకోవడం మూలంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం దగ్గరవుతూ ఉంటుంటారు. ఏదైనా ఈ మేష వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ప్రదోషకాలం లేదా ప్రాతకాలం రెండింటిలో ఏదైనా సరే పర్లేదు. ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణమ్మ అని చెప్పి 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. దైనందిన కార్యక్రమాలు చక్కగా ప్రణాళికాబద్ధంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు అందుతాయి. అలాగే మీరు ఈ యొక్క వారం రోజులు కూడా పనులు బాగా ఆలస్యం అవ్వడం, ప్రతి అంశంలోనూ కూడా కలహాలు రావడం, నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటి సందిగ్ధావస్థతో అనవసరమైన చర్చలతో కాలక్షేపం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వారంలో గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉందంటే బాగా అనుకూలం చెప్పడానికి లేదు. ప్రతికూలంగా ఉందంటే రవి కుజ శనుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఈ రవి కుజ శనుల యొక్క సంచార ప్రభావం చేత మీరు ఆశించిన ఫలితాలు ఒక పద్ధతిగా ఉంటాయి, వాటి యొక్క ఫలితాంశాలు మరొక పద్ధతిగా ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా చికాకులకు గురయ్యే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం. ఎంత శ్రద్ధతో, జాగ్రత్తతో సంచారం చేస్తే ఈ వారంలో అన్ని సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రుల యొక్క రాకపోకలలోనూ, అలాగే శుభకార్య పుణ్యకార్య విషయాల్లోనూ కూడా మీరు చాలా ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం గ్రహస్థితిలో ఇబ్బందికరమైన వాతావరణం ఖచ్చితంగా ఉందండి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా మరి రవి వ్యయంలో ఉండడం, కుజుడు సప్తమంలో ఉండడం, మిగతా గ్రహాల యొక్క సంచారంలో బుధ శుక్ర గురువుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది. ఇక్కడ రాహుకేతువులు, కుజుడు, రవి ప్రధానంగా వ్యతిరేకంగా ఉన్నారు. అదృష్టవశాత్తు కర్కాటక రాశి వాళ్ళకి శని యొక్క సంచారం చాలా బాగా అనుకూలంగా ఉంది. ఈ శని సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా కర్కాటక రాశి వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో అన్నింటిలో కూడా మీకోసం వస్తున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలివిగా, ఓర్పుగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా ఈ శుభగ్రహాల యొక్క అనుకూల సంచార ప్రభావం వలన చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి సమస్యలు దూరం చేసుకుంటూ అనుకూలమైన పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అయితే మొత్తం మీద ఈ రాబోయే వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగాను, ఎంతో ఓర్పుతోనూ, సహనంతోనూ కాలక్షేపం చేస్తుంది. కుజుడు సహజంగా ఆరోగ్య సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. ఆయన ఇరిటేషన్ కూడా పెంచే లక్షణాలు ఉంటాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పని కొంచెం ఆలస్యం అవుతుందంటే మీకు తెలియకుండానే కోపావేశాలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని పనులు తేలిగ్గా పూర్తయ్యేటువంటి పనులు కూడా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాయి. ఇలాగా విచిత్రమైన సమస్యలు చూపించే అవకాశం వస్తుంది. ఈ వారం రోజులు కూడా నిత్యం ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, ప్రదోషకాలంలో సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేసుకుంటూ ఉంటే మీకు చాలా మటుకు సమస్యలు తొలగిపోయే అవకాశం వస్తుంది. మంచి జీవనం, మంచి ఫలితాల దగ్గర వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకు కూడా రాహుగ్రహ సంచారంతోనే దోషాలు బాగా నడుస్తున్నాయి. సింహరాశి వాళ్ళకి రాహు వ్యయంలో ఉండడం, బుధుడు కూడా వ్యయంలో ఉండడం ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. అయితే ఈ సింహరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఇరువురు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేయడం,
అలాగే ఈ సింహరాశి వాళ్ళు దుర్గా సప్తశిలోకి పారాయణ చేసుకోవడం మూలంగా మీకు మోసపూరితమైన వాతావరణం దగ్గర లేకుండా పోయే అవకాశం వస్తుంది. లేని ఎడల ఈ వారమంతా కూడా ప్రతి చిన్న విషయాలను కూడా మరి ఈ సమస్యాత్మకమైనటువంటి అంశాలు ఎన్నో మీ చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటిలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మంచి జీవనం మంచి ఫలితాలతో సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీరు కుదిరినప్పుడల్లా గణపతికి సంకటనాశన గణపతి స్తోత్రం కూడా పారాయణ చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేయదని చెప్పి ప్రత్యేకంగా సూచన. షేర్ వ్యాపారులు అయినటువంటి సింహరాశి వాళ్ళు ఈ వారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. లేని వాళ్ళ ప్రమాదాలు అత్యధిక స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. కన్యారాశి శుక్రుడు సహజంగా వ్యయంలో సంచారం చేసినప్పుడు కుటుంబపరమైన సమస్యలు తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీకు మీ పనులన్నీ కూడా సవ్యంగా సాగుతూ ఉన్నా పక్కన ఎవరైనా బంధువర్గం కానీ స్నేహవర్గం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. తద్వారా ఈ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చికాకులు ప్రదర్శించే రీతిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. వైదికం ఇవన్నీ కూడా ఈ వారంలో మీకు కొంచెం అనుకూల స్థాయిని పెంచేవిగానే ఉన్నాయి. కుటుంబ విషయాల్లో కూడా పుణ్యకార్యాలు, శుభకార్యాలు బాగా పెంచుకునే అవకాశం వస్తుంది. తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కూడా బాగా భారీ ఎత్తులో వచ్చే అవకాశం వస్తుంది. గత వారం కంటే కూడా అనుకూలమే. శుక్రుడు వ్యయంలో ఉన్నప్పుడు మాత్రం పనిముట్ల వాడకంలో, అలాగే వాహనాలు నడిపేటప్పుడు రెండు విషయాలను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. తులారాశి తులారాశి వాళ్ళకి జన్మ శని, అలాగే మరి తులారాశి వాళ్ళకి తృతీయ శని, ఈ తృతీయ శని బాగా అనుకూలించే గ్రహం. జన్మ గురువు ఈయన కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు. అలాగే రాహువు కూడా సాధారణంగా అనుకూల స్థాయిలో ఉన్నారు. శుక్రుడు, బుధుడు మరి వీళ్ళిద్దరూ కూడా అనుకూలించే గ్రహంగా ఉన్నారు. అందువలన ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా చక్కటి ఫలితాంశాలతో జీవితం నడిచిపోతుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అన్ని విధాల లాభాలు పొందే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా గత వారం కంటే ఈ వారంలో మంచి ప్రోగ్రెస్ కనబడుతుందండి. ఇక్కడ రవి అష్టమంలో సంచారం చేసినప్పుడు సహజంగా ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశం వస్తుంది. అయితే మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత ఏలినాటి నడుస్తున్నప్పటికీ కూడా మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా మటుకు మంచి ఫలితాలని సూచిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు 9వ ఇంట్లో ఉన్న కారణంగా సోమరితనం బాగా పెరిగే అవకాశం వస్తుంది. కలహప్రదమైన వాతావరణానికి దగ్గర తీసే అవకాశం వస్తుంది. ఇది ఈ వారంలో కలహాలు అయితే ఉండవు, క్రమేణా వచ్చే వారంలో మరి చూసుకోండి, అదంతా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందు కూడా అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఇక్కడ బుధుడు 9వ ఇంట్లో నడిచేటప్పుడు కొన్ని పనులు సోమరితనంతో వదిలేసుకునే అవకాశం వస్తుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మరి ఈ బుధుడు యొక్క సంచార ప్రభావం చేత బుద్ధిమాంద్యం లేదా బుద్ధి స్థిరత్వం లేకపోవడం వంటి లక్షణాలు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాసం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అందువలన బాగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఈ వారంలో మీకు అవకాశం కుదిరితే కనుక ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి చక్కగా ఒక ఆధ్యాత్మిక గురువును కానీ లేదా మీకు కుటుంబానికి బాగా స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తితో కానీ ఈ సమస్య పరిష్కార మార్గాల కోసం కృషి చేసి లాభదాయకమైన ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించడం అనేది చాలా అవసరం.
ఎవరి వ్యవహారాల్లో అతిగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ వెళ్ళండి. చాలా మటుకు లాభాలు పొందే అవకాశం ఉంది. ధనుసు రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం బాగా ఉన్న కారణంగా ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణమ్మ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు కనుక చేస్తూ ఉంటే తద్వారా చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా ఇబ్బందికరమైన వాతావరణం చూసే అవకాశం ఉంటుంది. తద్వారా ఎంతో మంచి ఫలితాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో అశాంతి బాగా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఈ వారంలో గత వారం కంటే కూడా ఇంకా మంచి మెరుగు ఉన్న కారణం చేత ఈ సమస్యలన్నింటినీ కూడా తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. సమస్యాత్మకమైన కారణం ఏదైనా సరే, కార్యక్రమం ఏదైనా ఉన్నా సరే దాన్ని టేకప్ చేసి మంచి మాటలు తీసుకుని వీలుగా గట్టి ప్రయత్నం చేస్తారు. కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రయత్నాలు మాత్రం బాగా జరిగే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి. అందువలన ప్రత్యేకం ఎవరి వ్యవహారాలను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్తే కానీ ధనురాశి వాళ్ళు బాగా ఇబ్బందికరంగా లేకుండా యోగ్యంగా ఉండే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనే ధన వ్యయం బాగా జరిగే అవకాశం వస్తుంది. రుణాలు ఇచ్చిన చోట పుచ్చుకున్న చోట కూడా అనుకూల స్థితి సరిగా ఉండదు. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి సమస్యలు దూరం చేసిన ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారంలో మంచి ఫలితాలు చాలా బాగుంటాయండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అయితే సమస్యలు కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ వారం రోజులు కూడా. ఏలినాడుసని సహజంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వదిలిపెట్టడు. కుటుంబ విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ ఏదో తెలియని సమస్యని సృష్టిస్తూనే ఉంటాడు. చిన్న చిన్న చికాకులు వాటితో ఎప్పుడు కూడా ఏదో రకమైన ఇబ్బంది వస్తూనే ఉంటాయి. అయితే శుక్ర బుధ సంచారం కూడా సాధారణ స్థాయిలో ఉంది. ఏలినాడు శని కూజుడు బాగుండకపోవడం, శని యొక్క ప్రభావం బాగుండకపోవడం, బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా లేకపోవడం అన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓర్పుగా, సహనంగా వీటన్నింటినీ కూడా దాటుకుని ముందుకు వెళ్తే అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కుంభరాశి. గ్రహచారంలో చాలా మంచి మార్పులు వస్తాయండి. ఇక్కడ ఈ గ్రహచారం మీకు బాగా అనుకూలించేదే. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నింటిలో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. సుఖంగా జీవనం చేసే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో తెలివిగా, ఓర్పుగా పనులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడ ఉంటే దానికి దూరంగా ఉండే అవకాశం వస్తుంది. ఈ పని అనుకూలిస్తుంది, ఇది చేయొచ్చు, దీంట్లో లాభాలు ఉన్నాయి అనుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని వెంబడిస్తారు, పనులు సానుకూలం చేసుకుంటారు, విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మరి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుక్ర సంచారం మరి అనుకూలంగా ఉన్న కారణంగా ఈ వారంలో మీరు కొంచెం ఓర్పు, అంటే కలహాన్ని, కలహప్రదమైన వాతావరణాన్ని తగ్గించుకుని ఓర్పుగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తే కనుక విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి విజయవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఈ రోజున అభివృద్ధి పథంలో సంచారం చేసే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అందరితో సంప్రదింపులు జరుగుతూ ఉంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిస్తూ ఉంటారు. సమస్యలు ఉన్న కాలం మీద దృష్టి కేంద్రీకరించి వీరందరకు ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా సుఖంగా జీవించేందుకు వీళ్ళు ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నం మీకు బాగా కృతకృత్యత శాతాన్ని ఇస్తుంది. తద్వారా లాభదాయకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీన్ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.